మహారాష్ట్రలోని సాంగ్లీ పట్టణం నుంచి ప్రపంచం మెచ్చే స్థాయి క్రికెటర్గా ఎదిగిన స్టార్ క్రికెటర్ స్మృతి మందానా స్మృతి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూసినట్లయితే చిన్నప్పటి నుంచే స్మృతి అన్నతో కలిసి ప్రాక్టీస్కు వెళ్ళింది పదకొండేళ్ల వయసుకే మహారాష్ట్ర అండర్ నైన్టీన్ టీంలో చోటు దక్కించుకుంది చదువు కన్నా క్రికెట్ అంటేనే ఇష్టమని తన మనసులో మాట చెప్పగానే తండ్రి అభ్యంతరం చెప్పలేదు నాన్న అండగా ఉంటే ఇక తిరిగేలేదు ఆ అమ్మాయి తర్వాతి రోజుల్లో అన్ని పక్కన పెట్టి పూర్తిగా క్రికెట్ పైనే దృష్టి పెట్టింది నాలుగేళ్ల తర్వాత మహారాష్ట్ర సీనియర్ టీంలో అవకాశం లభించింది తొలి మ్యాచ్లోని సౌరాష్ట్రపై నూట యాభై ఐదు పరుగుల బాధి వెలుగులోకి వచ్చింది స్మృతి వరుస విజయాలు అందించిన తర్వాత మహిళా టీంల కోసం ప్రత్యేకంగా బీసీసీఐ నిర్వహించిన ఛాలెంజర్ టోర్నీలో టాప్ స్కోరర్గా సత్తా చాటడంతో స్మృతి ఆటపదనేంటూ అందరికీ తెలిసింది పదహారేళ్ల వయసు తిరిగేసరికి భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించి తానేంటూ రుజువు చేసుకుంది స్మృతి భారత టీ ట్వంటీ జట్టు తరఫున తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన స్మృతి మరో ఐదు రోజులకే వన్డేలోనూ అరంగేతరం చేసింది అంతర్జాతీయ వేదికపై ఆడటానికి కొద్ది రోజుల ముందే భారతదేశావళి వన్డేలో డబుల్ సెంచరీ రెండు వందల ఇరవై నాలుగు పరుగులు బాధిన స్మృతి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా నిలిచిపోయింది ఒక్కసారి టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఆమె ఏ దశలోనూ తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు ఓపెనర్గా జట్టు వరుస విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది వరుసగా నాలుగేళ్ల పాటు వన్డేలు టీ ట్వంటీలలో రెగ్యులర్ మెంబర్గా తనకు పోటీ లేకుండా జట్టులో స్మృతి కొనసాగింది